Hi friends, welcome back to Shreyas Academy. Once again, I'm back with a new concept. If you are ready, let's get started. Look at the sentences carefully. I go to the school every day. If you are a student, you cannot use this sentence, because if you are a student, you have to say I go to school every day. Means remove the definite article the before school. You should say I go to school every day. సింపుల్గా మనం రూల్ నేర్చుకుంటే మనం దా ఎందుకు యూజ్ చేయొచ్చు యూజ్ చేయకూడదని మీకు క్లియర్ తెలుస్తుంది. దా డెఫినెట్ ఆర్టికల్ కదా. స్కూల్ ముందు దా యూజ్ చేయకూడదని చెప్పాను. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ఎందుకు యూజ్ చేయకూడదు అన్న విషయం తెలియాలంటే ఒక రూల్ మనం తెలుసుకోవాలి. కొన్ని కామన్ ప్లేసెస్ ఉంటాయి, లైక్ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, టెంపుల్, మసీద్, చర్చ్, హాస్పిటల్. ఈ కామన్ ప్లేసెస్కి జనాలు ఎప్పుడూ డైలీ విజిట్ చేస్తూ ఉంటారు కదా. ఇలా ప్రజలు విజిట్ చేసేటప్పుడు మనకి టూ రీజన్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ పర్పస్ అని, రెండు సెకండరీ పర్పస్ అని టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రైమరీ పర్పస్లో మనం విజిట్ చేసామనుకోండి, ద డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయకూడదు. సెకండరీ పర్పస్ అనుకోండి, ద డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. సో ఫ్రెండ్స్, ప్రైమరీ పర్పస్ అయినప్పుడు ద యూజ్ చేయకూడదు, సెకండరీ పర్పస్ అప్పుడు ద యూజ్ చేయాలి అన్న విషయం మీకు అర్థమైంది. అయితే ప్రైమరీ పర్పస్ ఏంటి, సెకండరీ పర్పస్ ఏంటి మీరు తెలుసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ప్లేస్ కూడా ప్రైమరీ పర్పస్, సెకండరీ పర్పస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా నీట్గా వినండి. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీకి వచ్చేసరికి త్రీ ప్లేసెస్కి ప్రైమరీ పర్పస్ ఏంటంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు చదువుకోవడం కోసం వెళ్తారు, అది వాళ్ళ ప్రైమరీ పర్పస్. టీచర్స్ అనేవాళ్ళు టీచ్ చేయడానికి వెళ్తారు, అది వాళ్ళ ప్రైమరీ పర్పస్. ఇప్పుడు నేను స్టూడెంట్ అయితే ఐ గో టు స్కూల్, అదర్వైజ్ ఐ గో టు కాలేజ్, అదర్వైజ్ ఐ గో టు యూనివర్సిటీ. ఎందుకు వెళ్తున్నాను? ఫర్ స్టడీయింగ్, చదువుకోవడం వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ ఎ ప్రైమరీ పర్పస్. సో ఐ షుడ్ నాట్ యూజ్ ద డెఫినెట్ ఆర్టికల్ ద బిఫోర్ స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. సెకండరీ పర్పస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఎ స్టూడెంట్ రైట్ హియర్, ఇఫ్ మై మదర్ వాంట్స్ టు టాక్ టు మై class teacher, then she will come to the school. In this case, I have to use the before school. Endukante mothers ane vallu, parents ane vallu regular ga school ki raru. Okay, idi secondary purpose. Ante na gurinchi school teacher, class teacher tho maatladam kosam vastundi ante adi secondary purpose. So na vishayam kosariki I go to school or I go to college is correct. My mother wants to come to the college to talk to my class teacher. ఇక్కడ సెకండరీ పర్పస్ కాబట్టి ద కాలేజ్, ద యూనివర్సిటీ అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చర్చ్, టెంపుల్, మసీద్ ఈ త్రీ ప్లేసెస్ గురించి డిస్కస్ చేద్దాము. ఈ త్రీ ప్లేసెస్కి ఎందుకు వెళ్తాం మనం? ప్రైమరీ పర్పస్ వచ్చేసరికి ప్రేయర్ చేసుకోవడం. సో వై డూ వీ గో టు టెంపుల్ ఆర్ చర్చ్ ఆర్ మసీద్? టు ప్రే టు గాడ్. ప్రేయర్ చేసుకోవడం కోసం ఈ ప్లేసెస్కి వెళ్తాం కదా, ఇది ప్రైమరీ పర్పస్. ఈ పర్పస్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ పర్పస్ ఏంటంటే, ఐ గో టు ద చర్చ్ టు రిపేర్ ఎన్ఏసి. సో ఈ త్రీ ప్లేసెస్కి ప్రేయర్ అనే పర్పస్ కాకుండా ఇంకో పర్పస్ ఏదైనా సరే అది సెకండరీ పర్పస్ అవుతుంది. ఓకేనా? సెకండరీ పర్పస్లో మనం డెఫినెట్ ఆర్టికల్ దా యూజ్ చేస్తాం. కొన్నిసార్లు కొంతమంది అబ్బాయిలు టెంపుల్స్కి అమ్మాయిలను చూడడానికి వెళ్ళొచ్చు. ఇక్కడ అమ్మాయిలను చూడడానికి వెళ్ళడం అనేది ప్రైమరీ పర్పస్ అవ్వదు, సో సెకండరీ పర్పస్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి, ఐ గో టు ద టెంపుల్ టు సీ మై గర్ల్ ఫ్రెండ్. ఐ గో టు ద టెంపుల్ టు సీ మై గర్ల్ ఫ్రెండ్. ఇక్కడ టు సీ మై గర్ల్ ఫ్రెండ్ అనేది సెకండరీ పర్పస్ కాబట్టి ద టెంపుల్ అని యూజ్ చేశాను. అదే టు ప్రే టు గాడ్ అంటే మాత్రం ద యూజ్ చేయకూడదు. ఇప్పుడు హాస్పిటల్కి వచ్చేసరికి, హాస్పిటల్లో నువ్వు పేషెంట్గా అడ్మిట్ అయ్యావు అనుకోండి, అది నీ ప్రైమరీ పర్పస్ అవుతుంది. ఒకవేళ పేషెంట్ చూడడం కోసం ఎవరైనా వెళ్తే అది సెకండరీ పర్పస్ అవుతుంది. ఓకేనా? పేషెంట్గా నువ్వు అడ్మిట్ అయితే అది ప్రైమరీ పర్పస్. ఓకే, ఫర్ ద ట్రీట్మెంట్, ఇఫ్ యూ గో టు హాస్పిటల్ ఫర్ ద ట్రీట్మెంట్ దట్ ఈస్ ఏ ప్రైమరీ పర్పస్. ఓకే, ఇఫ్ యూ గో టు ద హాస్పిటల్ ఆన్ సెకండరీ పర్పస్ దిస్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఇక్కడ ద యూజ్ చేయాలి. PRISON, ప్రిజన్ అంటాం కదండి, జైలు అండి. సో జైల్లోని మీరు ఏదైనా క్రైమ్ కానీ ఏదైనా మిస్టేక్ కానీ కమిట్ చేసి, అంటే చేసి మీరు జైల్లో పెడితే అది ప్రైమరీ పర్పస్. సో అప్పుడు ఎలా సెంటెన్స్ చెప్పాలంటే ఐఎమ్ ఇన్ జైల్ అంటాం అంతే. ఐఎమ్ ఇన్ జైల్ అంటే జైల్లో నార్మల్గా ఉన్నాం, అక్కడ దా యూజ్ చేయకూడదు.
ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ జైల్లో ఉంటే మీరు మీ ఫ్రెండ్ని విజిట్ చేయడం కోసం వెళ్ళారనుకోండి, అది సెకండరీ పర్పస్. సెకండరీ పర్పస్లో మనం ఖచ్చితంగా ద యూజ్ చేయాలి, ఓకేనా? సో ప్రైమరీ పర్పస్ ఏంటి, సెకండరీ పర్పస్ ఏంటి మీకు అర్థమైతే, ప్రైమరీ పర్పస్ అయితే మనం ద యూజ్ చేయకూడదు, సెకండరీ పర్పస్ అయితే ద యూజ్ చేయాలి. నౌ ఐ విల్ గివ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. లెట్స్ అబ్జర్వ్ దీస్ సెంటెన్సెస్ క్లియర్లీ. ఐ వెంట్ టు హాస్పిటల్ ఫర్ ద ట్రీట్మెంట్. ఇక్కడ దా యూజ్ చేయలేదు, ఎందుకంటే ట్రీట్మెంట్ అని చెప్పాను కదా. ఐ వెంట్ టు ద హాస్పిటల్ టు మీట్ మై ఫ్రెండ్, టు సీ మై ఫ్రెండ్. అండ్ ఫ్రెండ్ చూడడం కోసం వెళ్ళాను కాబట్టి దా యూజ్ చేశాను, ఐ వెంట్ టు ద హాస్పిటల్ అని. ఐ వాజ్ టేకెన్ టు జైల్ బికాస్ ఐ డిడ్ ఏ క్రైమ్. నేను ఏదో క్రైమ్ చేశాను కాబట్టి జైలు తీసుకెళ్లారు. ఐ వాజ్ టేకెన్ టు జైల్ అన్నాను తప్ప దా జైల్ అని యూజ్ చేయలేదు. ఇప్పుడు సెకండరీ పర్పస్లోని జైల్లో ఉన్న ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అని చెప్పడం కోసం మాత్రం ఐ వెంట్ టు ద జైల్ టు మీట్ మై ఫ్రెండ్. ఫ్రెండ్స్, ఐ ఫర్గోట్ టు టెల్ యూ వన్ థింగ్, ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రైమరీ పర్పస్లో డెఫినెట్ ఆర్టికల్ దా మాత్రమే కాదు, ఏ ఆర్టికల్ కూడా యూజ్ చేయకూడదు. అంటే ఏ, యాన్, దా త్రీ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ త్రీ ఆర్టికల్స్ కూడా యూజ్ చేయకూడదు. సెకండరీ పర్పస్ అయితే ఏ ఆర్, యాన్ ఆర్ ద, ఈ త్రీ ఆర్టికల్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే నేను స్టార్టింగ్ ఎగ్జాంపుల్ ద తీసుకున్నాను కాబట్టి, ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ గో టు ద స్కూల్ అని ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి క్లాస్ అంతా కూడా డెఫినెట్ ఆర్టికల్ దా మీద ఫోకస్ చేసి చెప్పిన. సెకండరీ పర్పస్ అయితే ఏ ఆర్, యాన్ ఆర్ ద, ఏదో ఒక ఆర్టికల్ మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ మీద బాగా ఫోకస్ చేయాలి. Simply, if it is primary purpose, articles should not be used. If it is secondary purpose, articles can be used. Means any one of the articles can be used. A or an or the. If you like this video, don't forget to subscribe to our channel and click on the bell symbol for regular updates. Thank you and have a nice day.